Radha Mahalaxmi,
I'm gonna go.
అమ్మని మనసులో పెట్టుకొని
అమ్మ చేస్తోంది ఇదంతా అని అనుకుంటూ మనం చేసినట్లయితే ఆ ఆనంద ధార నిరంతరాయమానంగా అమ్మ లోపల కురిపిస్తూ ఉంటుంది, వర్షిస్తూ ఉంటుంది అన్న. అది ప్రతిసారి రుజువు అవుతుంది. నాన్న అన్న మాట ఒక సంకీర్తననే కాదు, ఏదైనా ఒక ఉపన్యాసం కానీ, అర్చన కానీ, ధ్యానం కానీ, అమ్మకి సంబంధించి రాధ అని రెండు అక్షరాలు ప్రేమతో మనం అనుకోగలిగితే చాలు. ఆ ఆనంద ధారని నాన్న అలా వర్షిస్తున్నాడు. నిన్న పొద్దున ఆరింటికి మొదలు పెట్టి ఇప్పటిదాకా 8 అవుతుంది. మామూలుగా ప్రతిసారి ఎలా ఉండేదంటే ముఖ్యంగా ఎసుకొట్టవాడు మీ వాటికైతే మేము ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటాం. అమ్మ నామ సంకీర్తన ఎసుకొట్టవాళ్ళు అంటే సరే. పోయినసారి సీతంపేటను శేఖర్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడైతే ఆ రోజు కాక మర్నాడు బృందావనం ప్రయాణం మే నెలలో అమ్మ అన్నారు, అవన్నీ తిరిగితే మీరు బృందావనం రాలేకపోతారేమో, ఎండల్లో అలసిపోతారేమో అన్నారు. లేదమ్మా నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి కూడా వస్తాను అమ్మ. కాబట్టి ఆ అమ్మ నామం ఎసుకొట్టవాళ్ళ నోటి వెంట నాన్న పలికిస్తున్న విధం అది ప్రతిసారి నూతనంగా ప్రతిసారి మాధుర్యమైంది. అయినా ఇంతకుముందు దాకా గమనించింది ఎలా ఉంటూ వచ్చిందంటే పొద్దున 6:30 మొదలు పెట్టారనుకోండి బాగుంటుంది, చాలా చక్కగా చక్కటి ఉంటుంది, అమ్మ ప్రేమతో కలిపి పాడుతుంటారు, వినడానికి బాగుంటుంది. సాయంత్రం 6, 7, 8 వరకు ఒక పద్ధతిలో ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మీకేమవుతుందో నాకేమవుతుందో మాకు తెలియదు. నాన్న అక్కడ కూర్చొని ఏం చేస్తుంటాడో తెలియదు. మారిపోతుంది మొత్తం రంగం అంతా మారిపోతుంది. రాత్రి ఇంకా 12 దాటినప్పటి నుంచి మీరు కాదు, అక్కడ వచ్చి కూర్చుంటారు నాన్న ప్రెజెన్స్లో పాడుతూ ఉంటారు అన్నమాట. అందువల్ల ఇంకా మీకు తెలియని మీ లోపల ఉన్న ఆ నామ సంకీర్తన విద్యని రసంతో నిండిన విద్యని పెంచి పోషిస్తాడు నాన్న, తను నింపుతాడు అనమాట. దాన్ని ఇంకా మారిపోతుంది. ఆ అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారేదాకా ఎట్లా ఉంటుందంటే అది దాన్ని చెప్పడానికి భాష లేదు, అనుభవించటమే ఆనందాన్ని. కానీ ఇప్పుడు నిన్న నాన్న పుట్టినరోజు. నాన్న అంటే మన నాన్న అని చెప్పుకుంటున్నాం. ఆ లోకంలో రాధా సఖి, అందులో మామూలు సఖి కాదు, నా అంతరంగ ఏకాంత సఖి అని చెప్పింది స్వయంగా అమ్మ, దశక మహాత్ములంతా చెప్పారు. అలాంటి సఖి జీవులను ఉద్ధరించడం కోసం భూమి మీద అవతరించిన రోజు నిన్నట్టు. అంత పరమ పవిత్రమైన ఆషాఢ శుద్ధ సప్తమి రెండు ఆ రోజున నాన్న 1901 ఈ భూమి మీదకి మన నాన్నగా అమ్మ పంపించింది తన సఖిని. ఎంతమంది సఖులు అనంత సఖులతో సేవింపబడుతూ ఉంటుంది అమ్మ అని దశశ్లోకిలో ఆయన వర్ణించారు, స్తుతించారు అమ్మని. ఆ అనంత కోటిగా ఉన్న సఖులలో ఎటువంటి సఖి అంటే దిగి వచ్చిన ఈ నాన్న నాన్నే స్వయంగా చెప్పిన మాటలు ఏమిటంటే, అమ్మ లేచినా కూర్చున్నా, మాట్లాడుతున్నా మాట్లాడకుండా ఉన్నా, ఎక్కడికైనా వెళుతున్నా నిద్రపోతున్నా, క్షణం విడవకుండా అమ్మతోనే ఉండేవారు, నాకొక్కడికే ఉండలేదు అంటే ఏ సఖి అయి ఉండాలి. అమ్మలో భాగమైతే తప్ప అదేనా సాధ్యం అవుతుంది? రెండో వ్యక్తిగా ఉంటే ఇది సాధ్యం కాదు. అమ్మ లేచి నుంచుంటే కూర్చుంటే కూర్చొని చూస్తూ అంతవరకు చేర్చేము చేయకూర్చు కనుక్కోవడానికి పై చూపుకి తెలియని పనులన్నీ ఉంటాయి అమ్మ చేసే లోక పాలనలు. వాటిలన్నింటినీ ఎలా ఫాలో అవుతారు రెండో వ్యక్తిగా ఉంటే? కాబట్టి రెండో వ్యక్తిగా నాన్న లేదనమాట అమ్మ నుంచి, రాధారాణి నుంచి. అది ఆ సఖి స్థాయి. అది చాలా ఇండైరెక్ట్గా చివరిలో డైరెక్ట్గా నాన్న మనకు చెప్తూ వచ్చారు. మొత్తం ప్రపంచంలో యావత్ ప్రపంచంలో నాకొక్కడికే ఉన్నది ఆ వరం, అమ్మ ఏం చేస్తుంటే అదే చేస్తూ అమ్మతోనే ఉండటం అనే వరం నాకున్నది అలా. కాబట్టి దాన్ని బట్టి అర్థం ఏమిటవుతుందనమాట, అమ్మ నుంచి విడదీయడానికి వీళ్ళని ఒక భాగం అనమాట ఆ సఖి. ఏ భాగం అయి ఉండాలి? ఇదొరకు ఒకసారి 6th volume రాసి వినిపించే రోజుల్లో హిత చౌరాశీలో నుంచి ఒక పది రాసి దానికి వ్యాఖ్యానం కూడా రాసి నాకు వినిపించాం శేఖర్ అనే. అందులో సహజ సంయోగం అనే పదం వచ్చింది, రాధాకృష్ణుడిది సహజ సంయోగం. అది చదివి వినిపిస్తుంటే నాన్న అక్కడ ఆపారు. ఏమిటి సహజ సంయోగం అంటే అని అడిగారు నాన్న. అంటే ఆ కింద వ్యాఖ్యానం చేసిన ఇది కూడా ఉంది హిందీలో, అదంతా కూడా చెప్పాం. చాలమ్మాయి రాధాకృష్ణ సహజ సంయోగం అంటే క్షణం కూడా విడదీయడానికి వీల్లేని సంయోగం అనమాట. అది మాత్రమే సహజంగా అవుతుంది. ఒక్క క్షణం వాళ్ళిద్దరు వేరైనా అది సహజ సంయోగం అవ్వడానికి వీలేదు. కాబట్టి కృష్ణుడు రాధ నుంచి విడిగా ఉండి సంయోగంలో ఉన్నాడంటే కుదరదు, సహజ సంయోగంలో ఉన్నాడంటే కుదరదు, విడిగా లేడనమాట. రాధలోనే భాగమై కృష్ణుడు ఉన్నాడనమాట. ఏ భాగంగా ఉన్నాడు? అమ్మ కళ్ళు ముక్కు నోరు ఇలా ఉండడానికి వీలేదు అన్నారు. విడదీయడానికి
శాశ్వతమైనదిగా అయి ఉండేదిగా ఉండే ఒక అంశం అయి ఉండాలి అది రాధాదేవిలో. అమ్మ నుంచి ఏనాటికి విడదీయడానికి వీలు ఉండకూడదు, అది మార్పులు ఉండకూడదు దానిలో. ఎప్పటికీ శాశ్వతంగా మార్పు లేనిదై ఉండాలి, అమ్మ నుంచి విడి వడంది అయి ఉండాలి. నిరంతరం అమ్మలోనే భాగంగా ఉండి అమ్మని ఆరాధన చేస్తున్నాడని వేదం చెబుతోందిగా. కృష్ణేన ఆరాధ్యతే ఇది రాధ అని. కాబట్టి అమ్మని ఆరాధన చేస్తున్నాడు కానీ విడిగలేడు. ఆరాధన చేయాలంటే అక్కడ దేవత ఉండాలి, ఇక్కడ భక్తుడు ఉండాలి, ఆరాధించాలి కదా. ఈ ఆరాధన అత్యంత అద్భుతం అన్నమాట. కృష్ణుడు రాధన చేసే ఆరాధన, రాధ నుంచి విడిగా లేడు, అమ్మలో భాగమైపోయి చేస్తున్నాడు. ఎందుకు అలా చేస్తున్నారంటే అది అసలు ఒకటే తత్వం కదా. నాన్న ఎప్పుడు మనల్ని అది గుర్తుపెట్టుకోమన్నారు. రాధాకృష్ణులని మాట మనం ఇలా అంటున్నప్పటికీ ఇద్దరు అనుకోకండి అమ్మా, అనుకున్నారంటే మీకు రసం అందదు, ఆనందం దొరకదు మీకు అన్నారు నాన్న. కాబట్టి ఆ ఒకే రసతత్వం రెండైంది. కాబట్టి రాధాకృష్ణాన్ని వేరువేరుగా ఉచ్చరిస్తున్నాం కానీ ఉన్నది మాత్రం ఒకటే. అది మనకు చూపిస్తున్నాడు కృష్ణుడు. ఇద్దరు అని మీకు చెబుతున్నప్పటికీ, రెండు రూపాలుగా మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని మీరు ఆరాధిస్తున్నప్పటికీ, రెండు లేవు అక్కడ. రాధలో విలీనమైపోయి నేనున్నాను. ఎందుకు రాధలో ఆయన విలీనమై ఉన్నాడు అనాలి? కృష్ణుడిలోనే రాధ విలీనమైంది అనొచ్చుగా అంటారు మన పక్కవాళ్ళు. నాన్న దగ్గరికి వచ్చేవాళ్ళు నాన్న భక్తులు ఎవరు అనరు, అక్కడ బృందావనంలో అసలు ఎవరు అనరు. కానీ ఇక్కడ మనకి ప్రతిదానికి ఒక రీజన్ కావాలి కాబట్టి కృష్ణుడు మాకు బాగా తెలుసు అని అనుకుంటున్నాను, అని తెలుసు అని అంటుంటారు. కాబట్టి ఆయనలోనే రాధ లీనమైందని చెప్పొచ్చుగా. రాధలో కృష్ణుడు లీనమై ఆరాధిస్తున్నాడు అని ఎందుకు చెప్పాలి అంటే, స్వయంగా కృష్ణుడు చెప్తున్నాడు నా ఆత్మస్వరూపిణి రాధ, నా లోపల తత్వత అని నేను దేని గురించి భగవద్గీతలో చెప్పానో, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వత. ఈ కోటాను కోట్లుగా ఉన్న సాధకులలో ఎందరో సాధన చేస్తుంటారు సిద్ధి పొందడానికి, కానీ ఏ ఒక్కడో సిద్ధి పొందుతాడు? అలా సిద్ధి పొందిన వాళ్ళలో ఏ ఒక్కడో తత్వత నేను అంటే ఏంటో తెలుసుకుంటాడని కృష్ణుడు వాక్యం భగవద్గీత. కాబట్టి అంత లోతైనది అనమాట. మనకి తెలిసిన ఆ చిన్మయ స్వరూపంతో ఆయన దిగి వచ్చాడే అది మాత్రమే కాదనమాట. భాగవతం అందిస్తున్న ఆ కృష్ణుడు మాత్రమే కాడనమాట. కృష్ణుడు అంటే తత్వత అంటే అతి లోతైనది అని నాన్న చెప్పాడు. ఇంకేదో లోపల ఉందనమాట, అది రాధ అని కృష్ణుడు స్వయంగా చెబుతాడు. నా తత్వం ప్రేమతత్వం, కృష్ణుడిది ప్రేమతత్వం అది. ప్రేమ అంటేనే రాధ అని బృందావన మహాత్ములంతా చెబుతున్నాడు. కాబట్టి తత్వత అని దేన్ని అంటున్నాడు ఆయన? రాధని అంటున్నాడు. తన లోపలి ప్రేమ తత్వ స్వరూపాన్ని రసధారని ఆయన చెబుతున్నాడు. నేను అది తత్వత అంటే అది తెలుసుకోవడం చాలా కష్టం అని అంటున్నాడు ఆయన. దాన్ని నాన్న మనకు అందించాడు. కాబట్టి తన లోపలి తత్వంతో తను ఆనందిస్తుంటాడు, ఆరాధిస్తుంటాడు. అందువల్ల రాధాకృష్ణుని ఆరాధించడం కుదరదు. నాన్న అన్నారు కృష్ణైన ఆరాధ్యతే ఇది రాధ వాక్యం మీరు చెప్పు ఊరుకుంటారు నాన్న. నెక్స్ట్ ఇంకో వాక్యం ఉంది వేదంలో, అది మీరు ఎప్పుడు చెప్పారని బాగా చదువుకోవడం తెలిసిన వాళ్ళు చాలామంది నాన్నని అడిగారు. కృష్ణం సమారాధ ఇది రాధ సదేతి రాధ. నెక్స్ట్ లైన్ అది కృష్ణుడి కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది కనుక అది రాధిక అని నెక్స్ట్ వాక్యం ఉంది. అది మీరు చెప్పట్లేదు నాన్న అన్నారు. నాకు తెలుసు ఆ విషయం. ఐ అడ్మిటెడ్ అన్నాడు నాన్న. కృష్ణేన ఆరాధ్యతే ఇది రాధ, కృష్ణం సమారాధయతి సదేతి రాధిక. అది రాధిక, రాధ కాదు. రాధ రసస్వరూపిణి, కృష్ణుడి మూల స్వరూపం, ఆత్మస్వరూపం. ఆ వేదాలన్నీ కనుక్కోలేకయా సంకుప్తతయా తథోపనిషద మృత్యేవ విద్యోతతేని రాధాసుధానిది దేని గురించి చెప్పిందో అది రాధ. ఆ రాధలోని ఒకనొక రాధికగా దిగి వచ్చి కృష్ణుడిని ఆరాధిస్తోంది. కానీ కృష్ణుడు ఎవరిని ఆరాధిస్తున్నాడు? రాధను ఆరాధిస్తున్నాడు. మనకు అంతవరకే కావాలి కాబట్టి నేను అంతవరకే చెప్తున్నాను. ఇది కూడా కావాలంటే ఇది కూడా వినండి అన్నారు నాన్న. కాబట్టి రాధ ఆరాధించట్లేదు కృష్ణుడిని, ఆయన మూల స్వరూపం ఆవిడే. తన ఆత్మ ప్రేమ రస స్వరూపాన్ని కృష్ణుడు స్వయంగా ఆరాధన చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఎలా ఆరాధన చేస్తున్నాడు? ఇద్దరుగా, మరి ఇద్దరు కాదు ఒకటే తత్వం అని వేదమే అదే వేదం ఇంకొక చోట చెప్పిందిగా, ఒకే స్వరూపం అని. ఎలా చేస్తున్నాడు? ఆవిడలో తాను భాగమైపోయి ఆరాధన చేస్తున్నాడు అని సహజ సంయోగానికి అర్థం. ఏమిటి ఆవిడలో భాగం అయిపోయాడంటే? ఆవిడ కళ్ళో ముక్కో నోరో శరీరమో ఇది అవ్వడానికి వీల్లేదన్నారు నాన్న. మార్పులకి లోనయ్యేది ఏది సహజ సంయోగంలో భాగంగా ఉండదు, కాబట్టి ఏదై ఉంటుంది అని అమ్మ వర్ణం గులాబీ వర్ణం అమ్మ. ఆ గులాబీ వర్ణంగా తాను మారిపోయి ఇప్పుడు విడిగా లేడు కృష్ణుడు. రాధ ఉన్నది, రాధ యొక్క గులాబీ వర్ణం అంటే అదేగా ఆవిడ శరీరమేగా, ఆవిడ భాగమేగా. గులాబీ వర్ణంగా తాను మారిపోయి మారిపోయాడు కాబట్టి ఇప్పుడు కృష్ణుడు విడిగా లేడు, అమ్మలో భాగం అయిపోయాడు. అయిపోయి అమ్మని ఆరాధిస్తాడు. ఆ దృష్టి రావాలమ్మా మనందరికీ. అమ్మని ఆరాధించాలంటే ఇన్ని పూలు అన్ని పళ్ళు హారతులు వీటితో కాదు, ఇవన్నీ బాకీ చెయ్యాలి కానీ ఇది కాదు చేయవలసింది.
మెయిన్ అంత నాన్నతో థర్డ్ వాల్యూమ్లో నాన్న చెప్పిన ఒక చోట చెప్పిన దాన్ని రాసుకున్నాం మనం. అది రాధ ఉపాసనలో నాలుగో మెట్టమ్మ. అది మూడు మెట్ల వరకే అంతకుముందు ఉపాసనల్లో భగవద్గీత చెప్పింది, ఇది నాలుగో మెట్టు రాధ ఉపాసనలో. చాలా కష్టం అమ్మ, కోటికొక్కడికి కూడా దొరుకుతుందో లేదు. ఏమిటి అది అంటే, అమ్మ అంతఃపురానికి వెళ్ళిపోవాలట వీడు ఈ సాధకుడు, ఈ ప్రేమికుడు. అమ్మని ప్రేమించే రాధా రస జగత్తుని ప్రేమించే సాధకుడు అమ్మ జగత్తుకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అమ్మ అంతఃపురానికి వెళ్ళిపోవాలట. ఎలా అమ్మ గుణ సంపత్తిని అంతటినీ తాను పొందాలట. నాన్న వాక్యాలు ఇవన్నీ నాన్నతో థర్డ్ వాల్యూమ్లో పురుషోత్తముడికి పురుషోత్తముడు అనే చాప్టర్లో ఉంది చూడండి. వెళ్ళిపోయి ఇంకా గుణ సంపత్తిని పొంది ఎంతగా తదేకాగ్రత చెందుతాడంటే, నువ్వే నేను నేనే నువ్వుగా అయిపోతాడు సాధకుడు. అప్పుడు సాధకుడు హెవిడిగా ఉండడు అనమాట, ఆ రాధాదేవిలో లీనం అయిపోతాడు. అది రాధా ఉపాసనలో నాలుగో పెట్టి దాన్ని కృష్ణుడు చేసి మనకు చేత కాదు కాబట్టి నేను మనమే రాధలో లీనమైపోవడం అనేది మనకు సాధ్యం కావట్లేదు. అంతగా అది అర్థం ఏంటి, మనల్ని మనం వదిలేసుకోవాలి, మన అస్తిత్వాన్ని వదిలేసి అమ్మలో లీనం అవ్వాలి. అది సాధ్యం కాదు, చేత కాదు కాబట్టి తాను చేసి చూపిస్తున్నాడు జగద్గురువు అయిన కృష్ణుడు. అమ్మ రంగుగా మారిపోయి ఉంటాడు, ఇదే జరిగి ఉండాలి అని నాన్న అంటూ కళ్ళు మూసుకొని వెనక్కి వారు పడుకున్నారు. ఆ సిక్స్త్ వాల్యూమ్ వింటూ బృందావనేశ్వరి రాధాదేవి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఆవిడ నాగాయత్రి అని ఆవిడ ఫోన్ చేసింది. ఫోన్ చేసి నాన్న తీసుకున్నారు. ఏంటమ్మా అంటే, నాన్న పూజ చేసుకుంటున్నాను. ఒక్కసారిగా గది మొత్తం పింక్ కలర్లోకి మారిపోయింది నాన్న. ఇంట్లో ఉన్న మనుషులందరూ కూడా పింక్ కలర్లో కనబడుతున్నారు, గోడలన్నీ పింక్ కలర్. బయటకు వచ్చాను పూజ గదిలోంచి, హాలు మెట్లు సమస్తం గులాబీ వర్ణంలో ఉన్నాయి నాన్న. మీరు ఆ వర్ణం కనుక కనబడితే రాధాని మీరు చెప్పారు కదా, అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను అన్న గారు. అమ్మ నీతో తర్వాత మాట్లాడతాను, ఫోన్ పెట్టేసి దొరికింది దొంగ అన్నాడు నాన్న. రాధారాణిని కృష్ణుడి చేత ఆరాధింపబడే సర్వేశ్వరిని దొరికింది దొంగ అనాలంటే ఈ సఖి ఎవరయ్యి ఉంటే అనగలుగుతారా అమ్మ? ఏ స్థాయిలో అమ్మతో విడిపడడానికి వీలేని సహజ సంయోగాన్ని గురించి హిత చౌరాసి రాధాకృష్ణుడికి సంబంధించి ఏది చెప్పిందో అదైతే తప్ప దొరికింది దొంగ అనే మాట అసలు ఏ సఖైనా అనగలదా? మళ్ళీ నాన్న మనకి ఎప్పుడు చెప్తుంటారు, జాగ్రత్త స్వామిని ఆ తల్లి ఎంత చనువు ఇచ్చినా సరే, నా సఖి అని మనల్ని దగ్గరికి తీసుకున్నా సరే, కౌగిల్లోకి తీసుకున్నా సరే, ఆవిడ స్వామిని అనే విషయాన్ని మర్చిపోకండి. మర్చిపోయారా, అమ్మ నేను సమానం అనుకున్నారా, దెబ్బతింటారు పడుకుంటారు. అమ్మ మన స్వామిని, అమ్మ అటువంటి ప్రేమమూర్తి కనుక అమృతమూర్తి కనుక నా సఖిని మనల్ని దగ్గరికి తీసుకొని తనతో సమానంగా అమ్మ ట్రీట్ చేస్తుంది. కానీ అది సమానం కాదు, సమత్వ భావం అని మనం గుర్తుపెట్టుకోవాలి అన్నారు. అమ్మతో సమత్వ భావమే తప్ప సమానం ఎన్నటికీ కాదు. కృష్ణుడే సమానం కాడంటున్నాడు నాన్న, ఇంకా సఖులు ఎలా అవుతారు? వాళ్ళిద్దరు ఏకరస స్వరూపులని చెబుతూ వాళ్ళే సమానం కారంటుంటే సఖులు ఎన్నడు అవడానికి వీలు. అలాంటిది సఖీతత్వాన్ని గురించి సంప్రదాయాన్ని గురించి చెప్తూ దొరికింది దొంగ అని అంత అప్రయత్నంగా మామూలుగా గుట్టు నాన్న విప్పడు చెప్పాడు. మీ నా గుట్టు నేను ఎప్పుడు ఎవరి దగ్గర విప్పను అన్నాడు నాన్న. అలాంటి నాన్న అంటే ఆన్సర్ వచ్చేసింది అమ్మ దగ్గర నుంచి. ఆలోచిస్తూ పడుకున్నారు, ఏదయ్యి ఉంటుంది, ఏదిగా మారి ఏ కళగా మారి కృష్ణుడు అమ్మని ఆరాధిస్తున్నాడు అని ఆలోచిస్తున్నప్పుడు అమ్మ డైరెక్ట్గా సమాధానం చెప్పింది. అమ్మ ఇంటర్వ్యూ అయింది అందులో, ఇదిగో నా గులాబీ వర్ణంగా ఆవిడకి అక్కడ అప్పుడు ఎందుకు కనబడాలి, ఆవిడేమో పరమకృష్ణ భక్తురాలు ఆ నాగాయత్రి, రాధాదేవిని ఆవిడేం ఆరాధించదు. నాన్న ఎన్ని చెప్పిన అన్నీ వింటుంది, బాగా చెప్పారు నాన్న అంటుంది, ఆ కాసేపు ఆనందిస్తుంది. కానీ మళ్ళీ ఆవిడ ఆవిడకి దానిలో రుచి ఉన్నది, ఎప్పటికో కృష్ణుడు అందులోకి తీసుకెళ్తాడు, తప్పదు అది. కృష్ణ భక్తులందరూ ఏనాటికైనా అమ్మ పాద పద్మాల దగ్గరికి రాక తప్పదు వాళ్ళు కృష్ణ భక్తులు అయితే. కాబట్టి ఆవిడ కృష్ణ ఆరాధన చేసుకుంటుంటే గులాబీ వర్ణం ఎందుకు కనబడాలి అక్కడ? అమ్మ అక్కడి నుంచి ఆన్సర్ ఇచ్చింది అనమాట, అవును కృష్ణుడు నా వర్ణ కళగా మారి నాలో భాగం అయిపోయి ఇక ఇప్పుడు విడదీయడానికి శరీరం రంగు విడదీయడం ఎలా వీలవుతుంది అదనమాట సహజ సంయోగం. కాబట్టి సహజ సంయోగ స్థితిలో రాధాకృష్ణుడిద్దరు ఉన్నారు అని హిత చౌరాసిలో ఒక పదిస్తే దాన్ని నాన్న ఇంత అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు. కాబట్టి మనం ధ్యానంలో కళ్ళు మూసుకుంటూనే ఆ వాళ్ళ యుగల వర్ణమైనటువంటి గులాబీ వర్ణాన్ని ముందు గుర్తు తెచ్చుకోవాలమ్మ. ఆ గులాబీ వర్ణం మన చుట్టూరా వ్యాపించి ఉన్నది అనుకోవాలి, మన లోపలంతా నిండిపోయి ఉన్నది అనుకోవాలి. మనలో కూడా గులాబీ వర్ణం ఉన్నది, సఖిగా డెవలప్ అయితే లోపల గులాబీ వర్ణం. నాన్న చూడండి చివరి చివరిలో అసలు బంగారు వర్ణం అనుకోండి, నాన్న చివరి నాలుగైదేళ్ళు పింక్ కలర్లో ఉన్నారు నాన్న. ఆ చేతులు చెంపలు ఎప్పుడు చూసినా గులాబీ వర్ణంలు, అంటే అమ్మతో మమత్వం పొందారనమాట, ఏకత్వం పొందారనమాట నాన్న. ఆ గులాబీ వర్ణం వచ్చేసింది శరీరానికి. కాబట్టి రాధాకృష్ణ సహజ సంయోగం అంటే
కృష్ణుడు అమ్మలో లీనమై గులాబీ వర్ణంగా మారి అమ్మని ఆరాధిస్తున్నారని చెప్పేది. మిగతా సభ్యులంతా అమ్మకి ఎంత సమీపవర్తులైన అమ్మ వాళ్ళని తనతో సమానంగా భావిస్తున్న రాధాసఖి మాత్రం అమ్మ నుంచి విడదీయడానికి వీల్లేని సహజ సంయోగ స్థితిలో ఉన్న ఒకనొక కళ ఏదై ఉంటుంది. ఆ కళను చూస్తే నాన్న జీవితం చూస్తుంటే, చివరి చివరిలో నాన్న వర్షించిన ఆ మాధుర్యం చూస్తుంటే, అమ్మ యొక్క మాధుర్య కళ నాన్న అని స్పష్టంగా నాన్న మాట డైరెక్ట్గా అనకపోయినా తన జీవిత ప్రయాణంలో తన నడవడికి ద్వారా తన ప్రేమ ద్వారా మనందరి పట్ల వీడు వాడు అని లేదు, ఈ కులం అని లేదు, ఆ మతం అని లేదు, వాడు లోపల భగవంతుడి తాలూకు ఆర్తితో ఉంటే చాలు లోపలికి తీసుకున్నారు. నాన్న తీసుకొని వాళ్ళ పట్ల అలాంటి ప్రేమ చూపించారు నాన్న. అది ఒక్క మాధుర్యమూర్తి పరమ ప్రేమమూర్తి అయిన రాధకి మాత్రమే చెల్లుతుంది. మిగతా దేవతలందరూ అవతారాలందరూ భగవత్ కళలే భూమి మీదకి దిగి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత ఏం చేశారు? దుష్ట శిక్షణ చేయడం కోసం అసలు వచ్చింది అందుకు. ఇక భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు, సంభవామి యుగే యుగే అనే శ్లోకంలో శిష్యుల్ని రక్షించడం కోసం, దుష్టుల్ని శిక్షించడం కోసం నేను భూమి మీదకి వస్తానన్నాడు. కాబట్టి భగవంతుడు తన ధామంలో ప్రేమమూర్తే, ఎవరి మీద కోపం లేదు, అక్కడ ద్వేషం లేదు, అందరూ ఒకటే జీవులంతా. కానీ ఈ భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఆపాదించుకుంటున్నాడు రూపం గుణం నామం ఇవన్నీ ఆపాదించుకొని కోపం తెచ్చుకుంటే కదా రాక్షసుల్ని కొట్టగలిగేదైనా చంపగలిగేది. కోపం సరే ఉండదు భగవంతుడికి, కానీ తెచ్చిపెట్టుకున్నాడు కోపం అనే గుణాన్ని, రాక్షసుల్ని సంహరించాడు అన్ని అవతారాల కాలంలో. కానీ ఒక్క రాధాదేవి మాత్రం పరమ ప్రేమ పూర్ణం తప్ప ఆ లోకం, అక్కడ అమ్మ అదే కృష్ణుడితో ఉంటుంది, నీది చక్ర మార్గం సుదర్శన మార్గం, నాది వేణు మార్గం, వేణు అంటేనే ప్రేమ. ఆ ప్రేమతో నిండిన వేణు హితహరింసగా దిగి వచ్చి రాధాసుధానిధి గ్రంథం ద్వారా రాధా తత్వం అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో, రసోపాసన అంటే ఏంటో మనకు అందించింది. నాది వేణు మార్గం అనేది, ఈ మార్గంలో ఎవరిని తిట్టడాలు కొట్టడాలు ఉండవు, ఉపన్యాసాలు ఇచ్చి ఉపన్యాసాల ద్వారా మార్చడాలు ఇవి కూడా ఉండవు. జస్ట్ అట్లా ఉనికి, నాన్న ఉనికి మాత్రం చేత మారిన వాళ్ళు ఎందరో ఉన్నారు లోపల, నాన్న స్పర్శ మాత్రం చేత మారిపోయిన వాళ్ళు ఉన్నారు, నాన్న మాట మాత్రం చేత గూడు కట్టుకొని పోయి దిమ్మిస కొట్టి ఉన్న వాసనలన్నీ వదిలిపోయి అమ్మ మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే గుర్తొస్తారు. ఏం చేశాడు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని నాన్న ఉపన్యాసాలు చెప్పాడు, ఇదిగో నేను అదంతా కరెక్ట్ కాదు, ఇదిగో ఇది అని ఇట్లా చెప్పాడు. ఉపన్యాసాలు చెప్పాడు, అమ్మ తత్వాన్ని గురించి ఉపన్యాసాలు చెప్పారు నాన్న, కానీ జీవుల్ని మార్చడానికి ఉపన్యాసాలు ఎందుకు పనికిరావమ్మా అన్నాడు నాన్న. ఎందుకంటే జీవుడు బాగా చాలా తెలివైన వాడిని అని వాడికి వాడు అనుకుంటాడు ప్రతివాడు. వాడు ఏదో ఒక మార్గంలో ఉంటాడు కదా, ఆ మార్గం కంటే అత్యద్భుతమైన ఇంకొకటి లేదని గాఢంగా నమ్ముతాడు. ఆ గురువు కంటే నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళగలిగిన వాడు ఇంకోటి లేడు అని ప్రతి సాధకుడు అనుకుంటాడు. కాబట్టి ఉపన్యాసాల వల్ల పుస్తకాల వల్ల ఎవ్వరూ మారడమ్మ విషయం. మరి ఎందుకంటే ఈ కంఠశోష అంతా, ఈ ఉపన్యాసాలు చెప్పుకోవడం ఎందుకు, సంవత్సరాల తరబడి కూర్చొని పుస్తకాలు రాసుకోవడం ఎందుకంటే అందిస్తున్నావు. ఏమో ఒక్కొక్కసారి ఒక ఉపన్యాసంలో ఒక మాట విని ఎవరైనా మారచ్చు, ఒక పుస్తకంలో ఒకడేదో చదివి మారచ్చు, అలాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. అది కాక తత్వాన్ని అందించడానికి లోకంలో శాశ్వతంగా ఉంచడం కోసం పుస్తకాలు రాశారు నాన్న. కానీ నిజంగా జీవుణ్ణి లోపల నుంచి మార్చేది నాన్న లాంటి నా రాధాదేవి యొక్క అంతరంగ ఏకాంత రహస్య రససఖి మామూలు సఖి కాదు. ఎలాంటి సఖి నేను చెప్పుకున్నాడు, అమ్మలోంచి క్షణం కూడా విడదీయడానికి వీలు లేని సఖిని నేను. అమ్మ లేచి నుంచుంటే నేను ఉంచున్నట్టు అర్థం ఉంటున్నాడు, అంతేకాని తను కూడా లేచి నుంచుంటానని కాదు. అమ్మ కూర్చుంటే నేను కూడా కూర్చుంటానంటే నేను కూర్చున్నాను ఆల్రెడీ అని అర్థం. అమ్మ పడుకుంటే పడుకున్నానా అంటే అమ్మలో భాగాన్ని నేను అని ఇంత స్పష్టంగా 2003 ఫిబ్రవరిలో నాన్న చెప్పాడు ఉపన్యాసం. అలాంటి రాధా సఖి రాధను దొరికింది దొంగ అనగలిగిన రాధే రాధ మాధుర్య కళే అయినటువంటి సఖి. ఆ సఖి దిగి వచ్చి అర్చన చేస్తే అర్చన మాధుర్యమయం చేస్తుంది, సంకీర్తన చేస్తే సంకీర్తనని మాధుర్యమయం చేస్తుంది, ఉపన్యాసం చేస్తే చెప్పడం వచ్చినా రాకపోయినా ఏమి లోపల ఇది ఫలాంటి చెప్పాలి అని అనుకున్నా అనుకోకపోయినా దాన్ని రసమయం నాన్న టచ్ వస్తుంది, అక్కడ రసమయం చేస్తుంది, వాతావరణం అంతా ప్రేమతో నింపేస్తుంది. ఈసారి నిన్నటి రోజున నాన్న ఈ భూమిదికి ఆ అటువంటి రాధాసఖి అమ్మలో ఒక భాగమైన మాధుర్య కళ దిగి వచ్చిన రోజు మామూలు రోజు కాదు, నిన్నటి రోజు అటువంటి రోజున ఇంత ప్రేమతో మరి మీ అందరికీ కొంత అవకాశం లేదని కూడా శేఖర్ మొన్న అన్నాడు. అందరికీ రావడానికి వీలవుతుంది ఎందుకంటే సీజన్ పనులను బట్టి ఉంటుంది కదా అని అంటే సరే ఏమో ఒకవేళ అర్థ ఏకాహం అవుతుందేమో అక్క అని కూడా అన్నాడు శేఖర్.
అని మళ్ళీ ఒక మాట అన్నాడు. లోపల నుంచి అనిపిస్తోందట, అది తప్పకుండా ఏకాహం అవుతుందని. ఒక నలుగురు ఐదుగురు వచ్చినా చాలు సన్యాసరావుతో మాట్లాడతాను, ముందు వచ్చి మొదలు పెడతాడు, వరుసగా వస్తుంటారు, జాయిన్ అవుతుంటారు, ఏకాహం అయితేనే అవుతుందని అనిపిస్తుందంటే అద్భుతం. అట్లాగే జరిగింది, బ్యాచెస్ బ్యాచెస్లో వచ్చారు అక్కడికి. రాత్రి కోటిన్ ఇంకో బయట, రాత్రి 8 తర్వాత ఇంకో ఇద్దరు మొత్తానికి అరేంజ్ చేసుకున్నాడు. నాకు మిగిలిన ఇంతకు ముందంతా అప్పుడంతా ఇందాక చెప్పాను, రాత్రి 12:00 దాటిన తర్వాత కురిసే వర్షం, రసవర్షం, అది నిన్న మొదలు పెట్టినప్పటి నుంచి ఎట్లా నిండిపోతుందంటే లోపల వింటుంటే మాకే ఇలా ఉంటే పాడుతున్నా మీకు ఎట్లా ఉండాలి. నాన్నతో లింక్ అయి ఉంటుంది కదా అప్పుడు, అమ్మ నామం మనల్ని రాధాసఖితో లింక్ చేస్తుంది. విడదీయటానికి వీలునేది లింక్ అమ్మాది అని చెప్పాడు నాన్న. ఆ మాధుర్య పూర్ణమైన రాధా అన్న రెండు అక్షరాలు కదా, ఎటువంటి అక్షరాలంటే పరావిద్యాక్షర ద్వైటాది అని కృష్ణుడు చెబుతున్నాడు. స్వయంగా కృష్ణుడు ఆరాధన చేస్తున్నాడు. కాళిందీతట కుంజ మందిరగతం యోగీంద్ర వజ్జత్ పదజ్యోతి ధ్యానపరః సదా జపతియాం ప్రేమాశ్రు పూర్ణ హరివి కేనాప్యద్భుతం కేనాప్యద్భుతం ఉల్లసద్ రతి రసామందేన సమ్మోహితః సా రాధేతి సదా హృది స్ఫురతు మే విద్యా పరాభ్యక్షతి. పరావిద్యాక్షర ద్వయి అయిన రాధా అన్న రెండు అక్షరాలను స్వయంగా సచ్చిదానంద పూర్ణ పురుషోత్తముడైన కృష్ణుడు యమునా నది ఒక కుంజలో చెట్టు కింద కూర్చొని రాధే 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 అంటూ ఉంటాడట. ఆ రెండు అక్షరాలు అంటూ వింటూ కడలీలు కారిపోతుంటాడ. కేనాభ్యద్భుతముల సద్రతి రసానందైన సమ్మోహిత, అది ఇది ఈ ఆనందం ఇలాంటిది అని వర్ణించడానికి వీలు లేనిట. కేనాపి అంటే అర్థం అది. ఇదిగో కలుగుతూ ఉన్న ఈ రసానందం, ఈ రసవర్షం ఇలా ఉంటుంది అని వర్ణించి చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదుట. అలాంటి రసానందంలో మునిగిపోయి ఎవరు మునిగిపోయింది? మనలాంటి సామాన్యులు కాదు, స్వయంగా కృష్ణుడు. రాధకు సహజ సంయోగ స్థితిలో ఉండే కృష్ణుడు, ఏకరస స్వరూపుడైన కృష్ణుడు, సచ్చిదానంద పూర్ణ పురుషోత్తముడైన కృష్ణుడు రాధే 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 అంటూ రస వర్షంలో తడిసిపోతూ ఆయన కన్నీళ్ళు ఈ వర్షం కూడా కలిసిపోయి ఒకనొక వివస స్థితిలో కన్నీళ్ళు కాలుకొని ధ్యానం చేస్తూ ఉంటాడు. పరావిద్యాక్షర ద్వైట అది రాధా. ఆ రాధా అన్న రెండు అక్షరాలని సంగీతంలోకి మార్చుకొని మధురమైన కంఠాలతో వాయిద్యాలతో ఒక రాగం కల్పించుకొని దానికి దానికి ప్రేమ జోడించి, ప్రేమ ముఖ్యం. ఇంకా ఎంత విద్య ఉన్నా అమ్మ పట్ల ప్రేమ గనక హృదయంలో లేకపోతే ఆహా ఎంత గొప్పగా ఉంది సంగీతం అనిపిస్తుందేమో, కానీ లోపల టచ్ చేయలేదు. ఓహో చాలా గొప్ప విద్య ఉంది వీడి దగ్గర, బాగా పాడగలరు, బాగా వాయించగలరు అనిపిస్తుంది, కానీ లోపల టచ్ అవ్వడం మాత్రం అసంభవం. అది దేనికి ఉన్నది? ఒక్క రస విద్యకి మాత్రమే ఉన్నది. ఏ జీవుడి హృదయాన్నైనా టచ్ చేయగలిగిన శక్తి అమ్మ ప్రేమతో నిండిన రస విద్యకు ఉంది. దాన్ని ప్రసాదిస్తాడు నా బాలిక. అమ్మ అసలే అమ్మ నామం, ఆ నామం సంగీతంలోకి మలచబడింది, మంచి కంఠస్వరాల్లోకి ఒదిగింది, ప్రేమతో నింపేశాడు నా. అందువల్ల అందులోనూ అటువంటి రాధాసఖి అవతరించిన రోజు నిన్న మొదలు పెట్టినప్పటి నుంచి ఇందాక అయిపోయేదాకా చివరి చివరిలో వచ్చే ఆ మాధుర్యం రోజు మొత్తం వచ్చింది. అన్నందులో సేపు గమని సేపు లోపలంతా నిండి ఎక్కువసేపు వినటానికి అంటే గుండెకి అంత శక్తి లేదనమాట, నింపుకుంటూ నిండిపోతుంది, అది ఓవర్ అయిపోతుంది, ఓవర్ఫ్లో అవుతుంది లోపల. ఎక్కువసేపు అంత మాధుర్యాన్ని తట్టుకోలేము. అటువంటి మాధుర్య వర్షాన్ని కురిపించడం ద్వారా నాన్న పొద్దు నుంచి నిన్న ఇవాళ పొద్దున దాకా ఇక్కడ ఆయన ప్రజెన్స్ అనుగ్రహించాను నాన్న. ఆయన నేనున్నానంటే రాధాదేవి ఉన్నది అని అర్థం అన్నాడు. నేను మీకు కల్లో కనిపించాను అంటే అమ్మ కనబడింది అని అర్థం తెలుసుకోండి అన్నారు. నాకేదైనా మీరు పెట్టారంటే డైరెక్ట్గా అమ్మకి పెట్టినట్టు అన్నారు నాన్న. అర్థం ఏంటి చెప్పండి ఈ వాక్యాలకు? నేను రాధాదేవికి అభిన్నంగా ఉన్నాను, నేను భిన్నం కాను, అభిన్నమైన మాధుర్యం కదని అమ్మకి నేను. కానీ ఇవన్నీ చెబుతూ మళ్ళీ ప్రతివాడు నేను చాలా బాగా ధ్యానం చేసుకుని నాకు లోపలంతా అలా అనిపిస్తుంది నేనే రాధనేనా అని, కాబట్టి నేను రాధలో బాగానే, నేను రాధా ఒకటే అని ఎక్కడ అనిపోతారో ఆ అద్వైతం జోలిపోయా ఉంటే దాని లోతేమో మనకు తెలియదు. చెప్పిన శంకరాచార్య వారు చాలా మంచి ఉద్దేశంతోనే చెప్పారు, ఫాలో అయిన వాళ్ళు వాళ్ళు ఏమర్థం చేసుకున్నారో దాని జోలి మనకు ఉంది. కానీ దీన్ని ఇప్పుడు నాన్న మనకేది, మనం నాన్న గురించి ఏది చెప్పుకుంటున్నాము అది సరిగ్గా అర్థం చేసుకోక బాగా ధ్యానం చేసుకొని చేసుకొని ఎక్కడ టచ్ అవుతుంది అప్పుడు ఆ స్టేట్లో తెలియకుండా లీనమైపోతాడట సాధకుడు. అప్పుడు నేను రాధా ఒకటేను కనుకంటే రబ్బు మన అక్కడి నుంచి రాధాభావం వస్తాయి, రాకపోయిన మనం అక్కడి నుంచి కింద పడతాము. అందుకని ఎప్పుడు మళ్ళీ నాన్న తనని కూడా మనతో కలుపుకొని అలా అనిపిస్తుందమ్మా, కానీ ఎన్నటికీ రాధాను మనం ఒకటి కాము. రాధ రాధే
సఖి సఖి జీవుడి జీవుడి ఇది గుర్తు పెట్టుకోకపోతే సాధనా మార్గంలో దెబ్బతింటా ఉంటాం అని తాను అన్ని స్థాయిలు దాటి స్వయంగా అమ్మ సఖి అమ్మలో భాగమై ఉండి కూడా తనని కూడా మనతో కలుపుకొని జాగ్రత్త కోసం అంత హంబుల్గా చెబుతారు నాన్న. ఆ నాన్న మీరు అలా అనంత నాన్న మిమ్మల్ని కలుపుకోతున్నాను అంటే లేదమ్మా అలాగే చెప్పాలమ్మా అన్నాను. కాబట్టి అటువంటి తల్లిని మన ఊహకు కూడా అందని అమ్మని, తల కిందన తపస్సు చేసిన బ్రహ్మాది దేవతలకు కూడా దొరకని తల్లిని, ఆవిడ పాద రేణువు దర్శనం కూడా దొరకదు కదా బ్రహ్మాది దేవతలకు కూడా అని రాధాసుధానికి ఆయన అంటున్నాడు. బ్రహ్మేశ్వరాది సుగృహ పదారవింద శ్రీమత్పరాగ పరమాత్మిక వైభవాలయ సర్వార్థసార రసవర్షి కృపాతుల దృష్టి తస్యా నమోస్తు వృషభాను మహిమని. అటువంటి వృషభాను పుత్రికగా దిగి వచ్చింది అటువంటి అమ్మ వృషభాను మహారాజుకు పుత్రికగా తాను దిగి వచ్చి, ఇదిగో నన్ను మీరు అందుకోండి ఆరాధన మార్గంలోకి, ఇదిగో నా సఖిని కూడా పంపించాను, ఆ సఖి ద్వారా చెప్పిస్తున్నాను ఆ రస మార్గం మూడు విధాలుగా చేసుకోండి అన్నారు నాన్న. అర్చన చేయండి, సంకీర్తన చేయండి, అల్టిమేట్గా ధ్యానం మాత్రం. ఇవన్నీ ఎంత మాధవ్య వర్షం కురిపించినప్పటికీ ధ్యానం మాత్రం అంత తప్పనిసరి అని నాన్న చెప్పారు. ఈ మూడు మార్గాలలోనూ అమ్మ తనను అందుకునే మార్గాన్ని తన సఖి ద్వారా సులభం చేసి, మామూలుగా అయితే ఎవరికి సాధ్యం ఇందాకగా ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నాగా బ్రహ్మేశ్వరాది సుదూరుల పదాల మీద అమ్మ దర్శనం కాదు అమ్మ పాద రజం కూడా దొరకదు బ్రహ్మేశ్వరాది దేవతలకు కూడా, అది అమ్మ స్థాయి. అలాంటి అమ్మని ఈ మూడు విధాలుగా అమ్మని మనం అందుకునే ప్రయత్నం చేయడానికి మనకి శక్తిని తానే ఇచ్చి, నేను మీరు చేయలేరమ్మా అమ్మని మెప్పించేంత తపస్సు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేంత జీవితకాలం అంతా చేసినా చాలదు, కాబట్టి నేను మీ లోపల దూరి మీ చేత చేయిస్తానన్నారు. కాబట్టి నాన్న లోపల దూరితే అలాంటి సంకీర్తన చేస్తున్నాను, నాన్న లోపల దూరి చేయిస్తుంటే ధ్యానం చేస్తున్నాను, అది అనుక్షణం గుర్తుపెట్టుకుంటే నాన్న ఇంకోటి కోరుతున్నారు. నాన్న నాన్న అనేది మనకి చాలా ప్రీతిపాత్రమైంది, ఆ రూపం మనకి ప్రియమైంది, ఆ మాట ఆ నాన్న ద్వారా మనం ఏమందుకున్నామో అవన్నీ, కానీ లోపలికి ధ్యానంలో వెళుతున్న కొద్దీ నాన్న అని కాకుండా రాధా సఖిగా నాన్న ధ్యానం చేస్తే, ఎందుకంటే సఖి ద్వారా మాత్రమే అమ్మని పొందగలరు. రాధా సఖి తల్లి నీ ద్వారా అమ్మ పద సన్నిధి, అమ్మ రాధా సఖి ద్వారా అమ్మ పద సన్నిధికి వెళ్తున్నాం అంటే అర్థమైతే ఆల్రెడీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయామని అర్థం, ఎందుకంటే అమ్మల భాగంగా ఉంది కనుక రాధా. దాన్ని అంత అద్భుతంగా లోపల సుకుమారంగా తెలిసేలాగా పైకి మాటల ఆడంబరం లేకుండా అదేవి లేకుండా కఠినమైన మార్గాలు కాకుండా సాధనా మార్గం కఠినత్వం లేకుండా అంత ప్రేమతో నింపి ఈ మూడు మనకి నాన్న అందించారు. ఈ మూడు మార్గాలలోనూ నాన్న దయతోనే రాధా సఖీ దయతోనే సఖిత్వాన్ని పొందితే తప్ప అమ్మ దగ్గరికి రాలేరమ్మా అని చెప్పారు నాన్న. ప్రతి జీవుడు లోపల సఖి అయి తీరాలి. సఖి అంటే ఏంటో నాన్న చాలా సందర్భాల్లో మనకు చెప్పారు, నాన్న జీవితమే ఉదాహరణ, ఇక వేరే ఏ పుస్తకాలు ఉపన్యాసాలు అక్కర్లేదు, నాన్న జీవితమే సఖి అంటే ఏంటో ఉదాహరణ, అది పొందితే తప్ప అమ్మ దగ్గరికి వెళ్ళడం సాధ్యపడింది. మీకు మీరు ఏమేమి ఉన్నాయని చెప్పానో అవన్నీ అలవరుచుకోండి, మీ లోపల నేనుండి మీ చేత చేస్తాను, మీ మొత్తం మందిని అమ్మ దగ్గరికి చేర్చేదాకా నేను అక్కడ తపస్సు చేస్తాను, మీరందరూ కూడా అక్కడికి వచ్చే తప్ప నాకు పూర్తి ఆనందం లేదమ్మా అన్న గురువు అన్న ప్రేమమూర్తి వలన సాక్షాత్తు రాధా స్వరూపం అటువంటి నాన్న సన్నిధిలో నాన్న మనకు అనుగ్రహించిన ఈ మూడు విధానాలలోనూ తప్ప అన్య దైవం వద్దు, నాన్న తప్ప ఇంకొక గురువు వద్దు, ఇది ఉంటే తప్ప ఎంత జీవితం అంత తపస్సు చేసినా పొందలేరు లేరు లేరు అని నాన్న వాక్యం. రాధాదేవే గురువు, కృష్ణుడే వద్దంటుంటే మరి ఒకటే స్వరూపం కదా, అయినా అనన్య నిష్ఠకి భంగం వస్తుంది, ఇద్దరనే భావం లోపల వచ్చేస్తుంది. రాధాకృష్ణ అంటున్నాం కదా, ఇద్దరనేసరికి అనన్య నిష్ఠలో కొంచెం తేడా వస్తుంది, అందుకని నాన్న కృష్ణుడిని కూడా అమలో కనిపేశారు. అంతేగాని కృష్ణుడి మీద నాన్నకి గౌరవం లేక కాదు, భక్తి లేక కాదు, నాన్నని మించిన కృష్ణ భక్తుడు ఎవరు లేరు, సృష్టిలో లేరు. అలాంటి నాన్న ఎందుకు కృష్ణుడిని కూడా అమలో కలిపేశారు, మన కోసం కలిపేసి మన అనన్య నిష్ఠకి భంగం రాకుండా ఉండడం కోసం, ఇద్దరు అనే భావం మనకు వస్తుంది కనుక వచ్చిందంటే అనన్య నిష్ట లేదు అని అర్థం, అందుకని కృష్ణుడు కూడా అమలో విలీనం అయిపోయాడమ్మా, ఉన్నది రాధ ఒక్కతేనమ్మా అని చెప్పి. కాబట్టి రాధ మాత్రమే మన దైవం, అలాంటి రాధ తల్లిని స్వయంగా లోకాలన్నింటికి సర్వేశ్వరి అయిన తల్లిని, బ్రహ్మాది దేవతలందరికీ కూడా ధ్యానంలో కూడా దొరకని తల్లిని, కృష్ణుడు స్వయంగా ఆరాధిస్తుండే తల్లిని అందించిన రాధా సఖి మాత్రమే మన గురువు. రెండో గురువు లేడు, రెండో దైవం లేదు. ఇది కనుక కట్టుబడి ఉంటే ఇంకా మిగతాదంతా నాన్న చూసుకుంటారు, అమ్మ పద సన్నిధికి మనం అందరం చేరుకుంటాం.
అలా చేరుకోవాలని నాన్న పాద పద్నాలుగు ప్రేమ కోల్పోయిన మనస్సులు చేస్తున్నాం. జై జై శ్రీ రాధే. జై జై శ్రీ రాధే. జై జై.